కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్మెంట్ లో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ జూన్ 29న దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి ఏఐడిఎస్ఓ జిల్లా ఇన్ఛార్జ్ ఎద్దుల సత్యనారాయణ తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆర్మీ నియామకాల్లో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఇది కేవలం ప్రభుత్వము ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు పెన్షన్ ఎగవేసే కోసమే ఈ చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే దేశవ్యాప్తంగా అభ్యర్థులందరూ కూడా వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఏమి పట్టించుకోకుండా ఏకపక్షంగా వివరించి ఈ స్కీమును అమలు చేస్తామని చెప్పి చేయడమనేటువంటి దురదృష్టక చర్యగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ స్కీమును ఉపసంహరించకపోతే మాత్రం దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.